ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన అమృత బిందువుల్లో మొదటి ప్రశ్న. మాయ యొక్క గ్రహచారం రావడంతో పిల్లలు ఏ అద్భుతమైన ఆటను ఆడుతారు? జవాబు, ఎప్పుడైతే గ్రహచారం వస్తుందో అప్పుడు ఇటువంటి ఉన్నతమైన తండ్రిని, టీచర్ని మరియు సద్గురువుని ముగ్గురిని మర్చిపోతారు. విచిత్రం ఏమిటంటే, మంచి మంచి నిశ్చయ బుద్ధి గల పిల్లలు కూడా మేము నమ్మము అని అంటారు. ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. ఈరోజు మమ్మా బాబా అని అంటారు, రేపు మాయమైపోతారు. అసలు తెలియని కూడా తెలియదు, కానీ బాబా అంటారు, మళ్ళీ అందరూ వస్తారు. ఎందుకంటే శరణాగతి అయితే అందరికీ ఒక్క తండ్రి వద్దనే లభించనుంది కదా అంటున్నారు బాబా. రెండవ ప్రశ్న, ప్రపంచమంతా ఓ గాడ్ ఫాదర్ అని అంటూ ఎందుకు స్మృతి చేస్తుంది? జవాబు, పిల్లలు తమ పారలౌకిక పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. ఎవరి ద్వారానైతే ఏదో ఒక సుఖం లభిస్తుందో వారినే ఎల్లప్పుడూ స్మృతి చేయడం జరుగుతుంది. బెనారస్లో శివుని మందిరం ఉంది, అక్కడకు చాలామంది వెళ్తారు మరియు నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు. ప్రపంచమంతా ఓ గాడ్ ఫాదర్ అని అంటూ స్మృతి చేస్తుంది, ఎందుకంటే వారొక్కరే ప్రపంచమంతటికి తండ్రి. ప్రపంచమంతటికి తండ్రి నిరాకారుడైన భగవంతుడు. వారొక్కరినే అవతారం, అంటే పునః అవతరించిన వారు అని అంటారు. మూడవ ప్రశ్న, అవతారం కేవలం ఒక్కరినే అంటారు, ఒక్కరే అని ఎవరి గురించి అంటారు? జవాబు, ఒక్క తండ్రికి మాత్రమే తమ సూక్ష్మ లేక స్థూల శరీరం లేదు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ శరీరం ఉంది, వారిని కూడా అవతారము అని అనరు. అవతారము అనే పదం చాలా ఉన్నతమైనది. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. పతిత పావనుడు, సర్వ మనుష్యాత్మలు ఎవరైతే వస్తారో వారు మొదట సత్వ ప్రధానంలోకి, తర్వాత సత్వ రజో తమోల్లోకి వస్తారు. వారు పతితులుగా దుఃఖితులుగా అవ్వవలసిందే. పునర్జన్మలైతే అందరూ తీసుకుంటారు కదా. బ్రహ్మను కూడా మనిషి అని అంటారు. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ నారాయణను కూడా మనుష్యులు అనే అంటారు అంటున్నారు బాబా. నాలుగవ ప్రశ్న, తండ్రి అని కేవలం ఒక్క రచయితనే ఎందుకంటారు? జవాబు, తండ్రి అని కేవలం ఒక్క రచయితనే అంటారు. ఎప్పుడైతే సంఘమిగం వస్తుందో మనుషులందరూ పతితంగా అయిపోతారు. అప్పుడు తండ్రి కల్పం యొక్క సంఘమిగంలో కలియుగాన్ని సత్యుగంగా తయారు చేయడానికి అవతరిస్తారు. ఎందుకంటే రచయిత కదా. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు, శంకరుని ద్వారా వినాశనం, విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు అన్నట్లు చూపిస్తారు. శివుని యొక్క నామ రూప దేశ కాలాలు ఏమిటి అనేది తెలియదు. తండ్రి అంటారు, నన్ను తెలుసుకోక సర్వవ్యాపి అని అనేస్తారు, నన్ను చాలా నింద చేస్తారు. ఈ కారణంగానే భారతవాసీలు పూర్తిగా పతితంగా అయిపోయారు అంటున్నారు బాబా. ఐదవ ప్రశ్న, ఇది విచిత్రమైనది అని అంటారు, ఎందుకు? జవాబు, తండ్రి అర్థం చేస్తారు, ధర్మస్థాపన చేయడానికి ఇతరులు ఎవరైతే వస్తారో వారిని పునః అవతరించిన వారు అని అనరు. భారత్లో కేవలం ఒక్క తండ్రి అవతరణ మాత్రమే జరుగుతుంది, అందుకే శివరాత్రి అంటారు, శివ జయంతి జరుపుకుంటారు. కానీ స్వయం భారతవాసీలే మర్చిపోతారు. పరమపిత పరమాత్మనికి పూజ చేస్తారు, తండ్రి గురించి కానీ, రచన యొక్క ఆది మధ్య అంత్యాల గురించి కానీ తెలియదు. దేవీ దేవతల జీవిత చరిత్ర కూడా తెలియదు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. భారతవాసులు మొదట ఎంత సుఖమయంగా ఉండేవారు, పూర్తిగా విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఆ భారతవాసులకు మేమందరం పావనంగా శ్రేష్టాచారులుగా ఉండేవారము అనేది తెలియదు అంటున్నారు బాబా. మరో ప్రశ్న, ఈ సమయంలో తండ్రి ఎంత అద్భుతమైన పాత్ర చేస్తారు? జవాబు, ఈ సమయంలో తండ్రి ఎంత అద్భుతమైన పాత్ర చేస్తున్నారు అంటే, ఈ సమయంలో పరమపిత పరమాత్మ అభినయిస్తున్న పాత్రకే బలిహారం. నెంబర్ 1 స్మృతి చిహ్నం ఉన్నదే ఒక్కరిది.
ఎవరినైతే తయారు చేస్తారో వారికి ఎంత మహిమ ఉంది. ఈ సమయంలో మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ పతితులుగా భ్రష్టాచారులుగా ఉన్నారు. సత్యయుగంలో శ్రేష్టాచారులుగా పరిస్థితులుగా ఉండేవారు. ఇంతగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు మనం శివ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఈ సమయంలో స్త్రీ మతంపై పిల్లలు చాలా పురుషార్థం చేయాలి, సేవ చేయాలి అంటున్నారు బాబా. చివరి ప్రశ్న, ఎవరు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, మరి ఇతరులను కూడా సంతుష్టపరచగలరు? జవాబు, అనాది రూపం నిరాకార జ్యోతి స్వరూప ఆత్మ మరియు ఆది స్వరూపం దేవాత్మ. ఎప్పుడైతే జ్ఞానం యొక్క లైట్ మైట్ ఆధారంతో ఆత్మ అభిమాని స్థితిలో ఉండే అభ్యాసం ఉంటుందో అప్పుడు రెండు స్వరూపాలు సదా స్మృతిలో ఉంటాయి. బ్రాహ్మణులుగా అవ్వడము అంటే జ్ఞానం యొక్క లైట్ మైట్ స్మృతి స్వరూపులుగా అవ్వటం. ఎవరైతే స్మృతి స్వరూపులో వారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, మరి ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు అని బాబా అంటున్నారు. అచ్చ ఓం శాంతి.